శివాయ, శ్రీ వేణుగోపాల బాలాయ, శ్రీరామదూత స్వామినే నమః. ఏ ప్రభు పదధూళి ఈరేడు లోకాల అఘపంక వితతుల నడపజాలు, ఏ స్వామి కను వెలుగు ఎన్నేని జగముల చీకటి మృత్సుల చీల్చివేయు, ఏ ధీరు దరహాస విధుకాంతి మృదుహేల అనదల పాలిట అమృత కలసి, ఏ భవ్యు వైఖరీ సన్నుత గరిమంబు కచ్చపీ ఘనతమిన్సు అతడు సురవంజుడు అతుల కళ్యాణగుణుడు నిగమ విజ్ఞాన సంచార నిపుణ కీర్తి మహిత జీవన బోధనా మాన్యబుధుడు రామదూత సద్గురువు శ్రీ రాజయోగి. భగవాన్ శ్రీ రామదూత స్వామి పదే పదే లోకాన్ని హెచ్చరిస్తూ మానవ సముద్ధరణ కోసం పాటించవలసిన పంచసూత్ర ప్రణాళికలో మరి ఒక ముఖ్యమైనది తపస్సు. స్వామివారు మాటల్లో తపస్సు అన్ని జీవులు చేస్తూ ఉంటాయి, తపస్సు అన్ని జీవులు చేయటం కాదు, అన్ని భూతములు పంచభూతములు చేస్తూ ఉంటాయి. తపస్సు అనే మాటకి అర్థం, ఒక అర్థం నిశ్చలత. తపస్సులోని పంచభూతములు కూడా ఆయా సందర్భాలలో నిశ్చలంగా ఉన్నప్పుడు తపస్సే చేస్తూ ఉంటాయి. నివాత దీపం ఉంది, గాలి లేని చోట దీపం నిశ్చలంగా ఉంటుంది. ఆ నిశ్చలమైన దీపము నిర్వికార సమాధిలో ఉన్న అంతఃచైతన్యం వలె భాసిస్తుంది, అది తపస్సే. అందువలన పంచభూతములు ఏవైతే మనం ఉన్నాయో, నీరు, అగ్ని, భూమి, ఆకాశము, వాయువు, ఇవన్నీ ఉన్నాయి కదా, పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశాలు, ఇవన్నీ కూడా ఆయా సందర్భాలలో తపస్సే చేస్తూ ఉంటాయి. కలిసి ఉన్నా ఒకదాన్నొకటి రాచుకోకుండా ఉన్నప్పుడు, రాపిడి చెందనప్పుడు అవి చేసేది తపస్సే. మానవ జీవుల్ని ఉద్ధరించడానికి, మానవుడు ఉత్తరింపబట్టడానికి, మానవుడు తరించడానికి భవ బాధ నుంచి విముక్తికి పొందటానికి తపస్సు ఒక్కటే శరణ్యం. ఈ తపస్సు అనేక విధాలుగా ఉంటుంది. కాయికమైన తపస్సు, వాచికమైన తపస్సు, మానసికమైన తపస్సు. నిత్యము సత్యం గురించి భావన చేయటం. సత్యం అంటే త్రికాల అబాధితం అని చెప్పుకున్నాం కదా, పరతత్వం అన్నమాట, దాని గురించి ఆలోచించటం. అదంతా మానసికమైన తపస్సు కిందకే వస్తుంది. నిరంతరము కూడా సత్పదార్థాన్ని గురించి మాట్లాడటం, సత్సాంగత్యంలోనే భావన చేయటం, అదంతా కాయికమైన తపస్సు కిందకు వస్తుంది. సత్ అంటే పరమాత్మ కదా, భగవంతుడు కదా, ఆ భగవద్భావన గురించి ఆలోచించటం అనేది, భగవద్భావన గురించి ఆలోచించే వారి యొక్క సాంగత్యంలో గడపటం అనేది, అది చాలా విశిష్టమైనటువంటి తపస్సు. సంసార విషవృక్షస్య ద్వేఫలే అమృతోపమే,
విష్ణు శర్మ మహానుభావుడు చెప్పాడు, సంసారము అనే విషపు చెట్టుకి రెండు ఫలములు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి కావ్యామృత రసాస్వాదము, ఉత్తమ కావ్యాల్ని చదివి ఆ ఆనందాన్ని అనుభవించగలగటం. ఉత్తమ కావ్యాలంటే ఏమిటి? మానవ లోకాన్ని భవబంధాల్లో నుంచి బయటపడేసి పరమాత్మ స్వరూపంగా ఆ బ్రహ్మానుభవంలోకి తీసుకువెళ్ళగలిగే కావ్యాలేవో అది ఉత్తమ కావ్యం. మహర్షి ప్రోక్తములైన కావ్యాలు అవి చదవటం అనేది ఉత్తమ కావ్య పఠనం కిందకు వస్తుంది. మానవ చైతన్యాన్ని, అంతర్గతంగా ఉన్న చైతన్యాన్ని జాగృతపరిచేది అది ఉత్తమ కవిత్వం, ఉత్తమ సాహిత్యం, ఉత్తమ కావ్యం. దాన్ని పఠించటం, తద్వారా పొందే ఆనందామృతాన్ని అనుభవించటం అనేది అది ఒకటి. ఆ విషపవృక్షానికి రెండవ అమృత ఫలము సజ్జన సాంగత్యము, కాబట్టి సత్పురుష సాంగత్యము. సత్పదార్థం గురించి మాత్రమే ఆలోచించే మహనీయులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆర్జవమైన బుద్ధి కలిగిన వాళ్ళై ఉంటారో, సత్యము ధర్మము ఇత్యాది విషయముల యొక్క అనుష్ఠానమే ప్రధానంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, అటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యము రెండవ అమృత ఫలము అన్నాడు. అది ఒక తపస్సు. అందువలన తపస్సు అనేది, స్వామివారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేమిటంటే, మనస్సుకి మౌనం నేర్పండి, మనస్సుకి మౌనం నేర్పాలి. ఇంత అద్భుతమైన వాక్యము ఏ గ్రంథంలోనైనా ఎవరైనా ఏ కాలంలో అయినా ఎప్పుడన్నా చెప్పి ఉంటారని అనుకోను నేను. ఇది వేదముతో సమానమైన అద్భుతమైన దివ్య వాక్కు స్వామివారు చెప్పారు. మౌనానికి, మనస్సుకి మౌనం నేర్పండి అని. కాబట్టి అది తపస్సులలోకెల్లా మేటి తపస్సు. ఈ తపస్సు చేయటం వలన మానవుడికి ఆ చైతన్యం జాగృతమై అవి అతను బ్రహ్మానుభవ సంధానానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ బ్రహ్మాత్మైక అనుసంధానం గురించి అంటున్నారు ఏమిటి? దానివల్ల ఏమిటంటే, మానవుడి యొక్క అంతిమ గమ్యం మోక్షం కదా. ధర్మము చెప్పుకున్నాం, అర్థ సంపాదన చేస్తూనే ఉన్నాం, కామ పురుషార్థము అయిపోయింది, ఇక మోక్ష పురుషార్థం. మోక్ష పురుషార్థాన్ని తర్వాత ఇంకేమీ లేదు కాబట్టి మోక్ష పురుషార్థాన్ని సంపాదించటం అనే ఒకనొక అంతిమమైన గమ్యంలో శంకరాచార్యులు చెప్పినట్టుగా, వదంతు శాస్త్రాన్ని ఏయంతు యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి, కుర్వంతు కర్మాణి భయంతు దేవాన్ యజంతు దేవా, కానీ నసిద్ధ్యతి బ్రహ్మాత్మైక్య బోధనేన వినా నసిద్ధ్యతి విముక్తి బ్రహ్మ శతాంతరేపి అన్నాడు ఆయన. బ్రహ్మ శతాంతరాల్లో కూడా, అంటే అది కోటాను 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 కోట్ల సంవత్సరములు మానవ జీవితం, ఈ లౌకికమైన బయట సేవలు ఎన్ని చేసినప్పటికీ, శాస్త్రాలు ఎన్ని వెళ్ళవేసినా, దేవతలను ఎన్ని రకాలుగా పూజించినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా, పూజలు చేసినా, అభిషేకాలు చేసినా, అర్చనలు చేసినా, భజనలు చేసినా, దేనివలన కూడా మోక్షం రాదు, బ్రహ్మానుభవంతోనే వస్తుంది, జ్ఞానంతో మాత్రమే వస్తుంది. ఆ జ్ఞానం ఎంత వస్తుంది? నా ప్రజయ నా ధనైన త్యాగేన, ఏక త్యాగేన మాత్రమే, త్యాగంతో మాత్రమే వస్తుంది అన్నాడు. అమృతత్వ మానసు త్యాగేన అమృతత్వ మానసు, త్యాగంతోనే అమృతత్వం వస్తుంది. అమృతత్వం అంటే మోక్షం, అది వస్తుంది. ఈ పూజాధికములన్నీ కూడా పనిచేయవు ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలు గడిపటికి. కాబట్టి దానికి ఆత్మజ్ఞానం ఒక్కటే శరణ్యం. ఆ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వటానికి భగవంతుడు అవతార పురుషుడై భగవాన్ శ్రీ రామదూత స్వామివారుగా ఈ లోకంలో మన కళ్ళ ముందే జన్మించి మనల్ని ఉద్ధరిస్తూ మనకి అనేక విధాలుగా దాని యొక్క మార్గాలను చూపిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు.
మనం చేయవలసిందల్లా భగవాన్ రామదూత స్వామి యొక్క నామస్మరణే. ఎందుకంటే కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. కలియుగంలో స్మరణ తపస్సు ఏమన్నాడు కదా, తపస్సు 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 చేయమన్నప్పుడు అంతటా కూడా జలరాశి ఉన్నప్పుడు విష్ణుదేవుని యొక్క నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఆ బ్రహ్మదేవుడు చుట్టూ తా చూస్తే అంతా కూడా జలమే ఉంది. అప్పుడు ఆయనకి తప 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 అనే మాటలు వినిపించాయట. అంటే తపస్సు చెయ్యి తపస్సు చెయ్యి, బ్రహ్మదేవుడికే తపస్సు చేస్తే తప్ప మార్గాంతరం గోచరింపలేదు, కర్తవ్యం బోధపడలేదు. ఏ పని చేయాలనో ఏం చేయకూడదో ఈ విచక్షణాజ్ఞానం కలగటానికి కర్తవ్యం బోధపడటానికి తపస్సు ఒక్కటే శరణ్యమైంది. అందువలన తపస్సు చేయాలి, నామస్మరణ చేయాలి, భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి యొక్క నామస్మరణ చేయాలి. తపస్సు చేసుకోవడానికి సమయం ఉండాలా? తపస్సు చేసుకోవడానికి సమయాసమయముల యొక్క పరిగణన అవసరం లేదు. ఈ సమయం పనికి వస్తుంది, ఈ సమయం పనికిరాదు అన్న నియమం లేదు. భగవాన్ శ్రీ రామదూత స్వామివారు తపస్సు చేసుకోమని చెప్పడంలో, తపస్సు చేసుకోమని చెప్తూ దానికి సమయాసమయ నిర్ణయం లేదు, నియమం లేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, అన్ని వేళలా చేసుకోవచ్చు. చివరికి కాలకృత్యములు తీర్చుకునే సమయంలో కూడా మనస్సు ఎప్పుడైతే స్పృహలో ఉంటుందో, మనస్సు ఉన్న ఎరుక ఎప్పుడైతే నీకు ఉన్నదో, మనస్సు యొక్క చాంచల్యంతో ఏ విధంగా నువ్వు నిరంతరము వ్యవహరిస్తూ ఉన్నావో అన్ని సమయాలన్నింటిలో కూడా తపస్సు అనేది కర్తవ్యమే. తపస్సు చేసుకోవచ్చు, తపస్సు ఏ సమయంలోనైనా ఎటువంటి సమయంలోనైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. దీనికి దేశ కాల విచక్షణ కానీ, ఆ ప్రత్యేకంగా ఆ వింగడింపు కానీ అవసరం లేదు. నిరంతరము తపస్సు చేసుకోవచ్చు. అందువలన పశుత్వం కింద మానవ జన్మ పడిపోకుండా అనేక జన్మలు ఎత్తి ఎత్తి నువ్వు సాధించుకున్న జన్మ పారమార్థికంగా నువ్వు ఇంకా ముందుకు పోవాలంటే, నువ్వు పతనం కాకుండా ఉండాలంటే తపస్సు అనేది చాలా ప్రధానమైన అంశంగా మనం గుర్తించాలి. అందువలన భగవాన్ శ్రీ రామదూత స్వామివారి నామంతో, పరమ గురువైన వేణు దత్తాత్రేయ స్వామివారి నామంతో కలుపుకుని పంచాక్షరి మంత్రం ద్వారా ఇవి చేసుకోవాలి. తపస్సు చేసుకునేటప్పుడు ముందు ప్రధానంగా సమత్వ బుద్ధి ఉండాలి. సమత్వం అంటే యోగం, సమత్వమే యోగం. కాబట్టి సమత్వం అంటే ఉచ్చ నీచ భేదం లేకుండగా, వీడు పైకులవాడు వీడు తక్కువ కులం వాడు, వీడు నల్లగా ఉన్నాడు వీడు తెల్లగా ఉన్నాడు, వీడు పొట్టిగా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు, వీడు ఉత్తమ కులంలో జన్మించాడు వీడు తక్కువ కులంలో జన్మించాడు, ఇటువంటి అసహ్యకరమైనటువంటి అవాంఛనీయమైనటువంటి ఆలోచనలు చేయకుండగా సమభావం కలిగి ఉండి, అంటే ఏ విధంగా అయితే గీతలో స్వమాంసం అంటే కుక్క మాంసం తినేవాడైనా, వేదవేదాంగ వేత్తైన బ్రాహ్మణుడైనా అందరినీ సమానంగా చూసే దృష్టిని నువ్వు అలవాటు చేసుకోకపోతే, మురికి పాత్రలో పాలు పోసి వెచ్చబెడితే ఏ విధంగా పాలు విరిగిపోయి నీకు నష్టాన్ని కలిగిస్తాయో, అటువంటి దుష్టమైన మనస్సుతో కూడి కనుక నువ్వు తపస్సు అనే ఒక భావంతో ఆత్మవంచన చేసుకున్నట్లయితే, అంటే కేవలము తపస్సు అంటే ఒక నామస్మరణ మాత్రమే అనుకుని మిగతా విషయాల్ని పక్కన పెట్టి ఆర్జవము లేని, రుజుత్వము లేని, సక్రమము అయినటువంటి ఆలోచనా విధానము లేనటువంటి మనస్సుతో కనుక నువ్వు చేసుకున్నట్లయితే, ఇందాక చెప్పినట్టుగా ఒక
మురికి పాత్రలో పాలు పోస్తే ఏ విధంగా వ్యర్థమైపోతాయో ఆ విధంగా నువ్వు చేసే తపస్సు కూడా వ్యర్థమైపోతుంది. అందువలన ఆత్మీయ సోదరులైనటువంటి ఈ భక్తులందరికీ విన్నపం ఏమిటంటే, నిజంగా కూడా ధర్మాన్ని, సత్యాన్ని, అహింసని భావన చేస్తూ ఆ విధంగా ఆ భావన చేత మనస్సుని ఇంకా ఊర్ధముఖంగా ప్రయాణం చేయిస్తూ స్వామివారు చెప్పిన హితోక్తుల్ని జాగ్రత్తగా వింటూ అందులో ఎంతవరకు సాధనకి అవకాశం ఉంటుందో ఆ సాధన చేస్తూ అహింసాభావంతో, ధర్మభావంతో, సత్యభావంతో వీటన్నిటిని కూడా నడుచుకుంటుంటే అందులో నువ్వు చేసే తపస్సు కించిత్ అయినప్పటికీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది, నిన్ను అనుగ్రహిస్తుంది. అందువలన ఓం నమశివాయ శ్రీ వేణుగోపాల బాలాయ శ్రీరామదూత స్వామినే నమః అన్న మంత్రాన్ని ధ్యానం చేస్తూ జపం చేస్తూ భగవాన్ శ్రీరామదూత స్వామివారి చూపించిన త్రోవ ఉండగా నడుచుకుంటూ పోతుంటే మనకి ఇహము పరము రెండూ కూడా మిగులుతాయి. స్వస్తి. సర్వమంత్రములిందు సారమై వెలిగెను రామదూత నామము సకలార్థ సాధకము. సర్వమంత్రములిందు సారమై వెలిగెను రామదూత నామము సకలార్థ సాధకము. పావన గురునామము పరమధకారకము, పావన గురునామము పరమధకారకము. ఆశ్రిత సురభుజము అక్షయ గుణధామము. సర్వమంత్రములిందు సారమై వెలిగెను రామదూత నామము సకలార్థ సాధకము. సర్వమంత్రములిందు సారమై వెలిగెను వెలిగెను చింతామణీల జనులకు శ్రీ సిద్ధ సేవితము. సర్వమంత్రములిందు సారమై వెలిగెను చింతామణీల జనులకు శ్రీ సిద్ధ సేవితము. మనలగాచు మంత్రము మహిని వెలసె మంత్రము, మనలగాచు మంత్రము మహిని వెలసె మంత్రము. తనివి తీర మనసున తపసును గొలిచిన మంత్రము. సర్వమంత్రములిందు సారమై వెలిగెను రామదూత నామము సకలార్థ సాధకము. సర్వమంత్రములిందు సారమై వెలిగెను. సర్వమంత్రములిందు
సారమై వెలిగేను అమరాదుల కమరిన కపురపు మంత్రము సరిగ సరిగ మరిగ మపగ మపదని గరి సరి సని సలి దని రబదని సర్వమంత్రములిందు సారమై వెలిగేను అమరాదుల కమరిన అబ్బురపు మంత్రము ఇరులు దరిని చేరి ముసిరిన వేళల ఇరులు దరిని చేరి ముసిరిన వేళల ఇడుములు ఒక్కట కూడి కలచిన వేళల ఇడుములు ఒక్కట కూడి కలచిన వేళల కరుణ తోడ కాచు కొరకు కలిగినటి మంత్రము సర్వమంత్రము విందు సారమై వెలిగెను రామదూత నామము సకలార్థ సాధకము సర్వమంత్రము విందు సారమై వెలిగెను సాధనము సర్వమంత్రము విందు సారమై వెలిగెను రామదూత నామము సకలార్థ సాధకము సర్వమంత్రము విందు సారమై వెలిగెను ఆరోగ్యవంతులై లక్ష్మి నివాసులై అఖండ తేజోవంతులై అష్టౌశ్వర్యవంతులై వర్ధిల్లెదరుగాక శుభం. సకల జన వంజునకు సాధుగుణ వినుతునకు సిద్ధి